రొయ్యల బిర్యానీ కావాల్సిన పదార్థాలు ఆయిల్, ఘీ, ఉల్లిపాయ పేస్ట్, లెమన్ ఉల్లిపాయ పేస్ట్, రొయ్యలు, పచ్చిమిర్చి, టమాటో, బిర్యానీ సరుకులు, అదే బే లీవ్స్, అవన్నీ మరాఠీ ముగ్గ, లవంగాలు, ఇలాచి, అవి, కరివేపాకు, కొత్తిమీర, నిమ్మకాయ, సాల్ట్, గరం మసాలా పౌడర్, ధనియాల జీలకర్ర, అలాగే కొంచెం మేగడ, నానబెట్టుకున్న బియ్యం, ఉడకబెట్టుకున్న గుడ్లు. బిర్యానీ ఇప్పుడు ఒక గ్లాస్ ఉన్నార రైస్ అంటే ఇద్దరికి సరిపోతుందండి. ఇద్దరికి సరిపో బిర్యానీ చెప్తున్నాను నేను. ముందుగా కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత ఇవన్నీ బిర్యానీ మసాలా అవన్నీ వేసుకోవాలి. వెళ్ళి జాపత్రి, బిర్యానీ పువ్వు, మరాఠీ ముగ్గ, లవంగాలు, ఇలాచి అన్నీ వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత నేను ఉల్లిపాయ పేస్ట్ వాడతానండి, పురుగు వాడతాను. కొంచెం వేగం ఇవ్వాలి. కొంచెం మనకి స్మెల్ వస్తుంది, అలా వేగం ఇవ్వాలి. లోపల కర్రీ చూద్దాం. ఫ్రాన్స్ బెండకాయ చూసండి, వెరీ టేస్టీ. దీంట్లో కొంచెం కరివేపాకు వేయాలండి. ఫస్ట్ కూర నేర్చుకుంటే వేసుకొచ్చింది ఎవరి ఇష్టం అనేది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఒక స్పూన్ వేసుకోవాలి. వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ ఇద్దరు సరిపోయి వేయాలండి. ఇద్దరు ముగ్గురికి కూడా సరిపోతుంది, కొంచెం తక్కువ తినాలండి. బాగా వేగాలండి. నాకు రొయ్యలు ఇలా వేస్తూ ఇష్టం. కొంతమంది అయితే విడిగా రొయ్యలు ఫ్రై చేసుకుని కూడా వేస్తాం. ఈలోపు కర్రీ ఎలా ఉందో చూద్దాం. దీన్ని క్లోజ్ చేస్తాం. దించేముందు కొంచెం మరగాలి. దించే ముందు కొంచెం కొత్తిమీర వేసుకుంటే అది ఫినిష్ అయిపోయినట్టు. దీంట్లో అయితే ఉప్పు, ఉప్పు, గరం మసాలా, ధనియాల జీలకర్ర పౌడర్ వేసుకొచ్చండి.
నేను ఘీ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, ఇలా ఉడకబెట్టుకొని నాకు పెట్టుకోవాలి. ఇంట్లో వేస్తారు కొంచెం పెరుగు వేసుకోవాలి. మరిగినట్టే బాగా మరిగిన తర్వాత రైస్ స్పూన్స్ ఒక 5 మినిట్స్ ఉంచి తర్వాత మూత పెట్టేస్తాం. ఒక 5 మినిట్స్ హైలో ఉడుకు, ఒక నిమిషం, ఒక 5 మినిట్స్ హైలో ఉడుకు. ఆఫ్టర్ 3 విజిల్స్ ఆఫ్ చేసేసి స్టీమ్ అయిన తర్వాత మనకి బిర్యానీ రెడీ అండి. బిర్యానీ రెడీ.